कुप्पन नुंची प्रारंभी युवगलम पेर तो मन नारा लोकेश गारु जनंलो चैतन्य तीसुकुरावडानिकी जनंलो मार्पु तीसुकुरावडानिकी एदैते गुड्डिगा नम्मी ई प्रजलंदरू मन वोट चेसी ई रोज वैएसआरसीपी प्रभुत्वानिकी गेलिपिंचडं मन चूसां ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఒక చైతన్యపూర్తంగా మీరు ఇందాక అన్నారు, ఆ వైసీపీ నాయకులు అన్నారు, ఆయన 10 రోజుల కన్నా ఎక్కువ నడవలేడు, 4000 కిలోమీటర్లు 400 రోజులు అంటే ఎద్దేవా చేశారు. ఈరోజు చూస్తున్నాం మా పోలవరం నియోజకవర్గంలో 2700 కిలోమీటర్లు ఈరోజు పూర్తి చేయబోతున్నారు, అలాగే 200 రోజులు పూర్తి చేశారు. అంటే చూడండి, దమ్మున్న నాయకుడు మా నారా లోకేష్, అందులో ఎటువంటి డౌట్ లేదు. భవిష్యత్తు నాయకుడు, పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు ఈరోజు నారా లోకేష్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒకే ఒక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి దీటుగా ఈ యువ నాయకుడు మనకు ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా ఈరోజు ప్రజల సమస్యలు వింటూ వాళ్ళతో మమేకమవుతూ నడుస్తూ ముందుకు సాగుతుంది యోగలం పాదయాత్ర. తప్పనిసరిగా ఇది 4000 కిలోమీటర్లు అనుకు పెద్ద లెక్కే కాదు. ఇప్పుడున్న మీరు గమనిస్తున్నారు, రోజుకి 27 కిలోమీటర్లకు పైగా నడుస్తున్న తరుణం ఇది. ఈరోజు మనం చూస్తున్నాం జగన్ కేవలం 8-9 కిలోమీటర్లు నడిచాడు రోజుకి, రికార్డు బ్రేక్గా నడుస్తున్నారు ఈయన. ఇప్పుడు చాలా 3000 కిలోమీటర్లు నడిచాడు ఆయన, ఇప్పుడు 4000 కిలోమీటర్లు పెద్ద లెక్కే కాదు. ప్రజలందరూ నాడి ప్రజలందరూ విషయాలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు సాగుతోంది. ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఈరోజు పైలాన్ కూడా ఈరోజు ఆయన ఆవిష్కరించబోతున్నారు. మా పోలవరం నియోజకవర్గానికి ఇది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. పాదయాత్రను గమనిస్తే రోజుకి వారానికి 2 రోజులు రెస్ట్, కానీ 3 రోజులు రెస్ట్. వెంటనే ఫ్లైట్ ఎక్కేయడం, హైదరాబాద్ వెళ్ళిపోవడం, కోర్టుల చుట్టూ తిరగడం, రెస్ట్ తీసుకోవడం మనం గమనిస్తున్నాం. బ్రేక్ లేకుండా నడిచింది ఈరోజు మన నారా లోకేష్ గారు. ఇలాంటి చీప్ వ్యవహారాలు, చీప్ మాటలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, అది పెద్ద లెక్క చేసుకోని అవసరం లేదు. పోలవరం కాన్స్టిట్యున్సీలో ఏమన్నా డెవలప్మెంట్ అయిందంటారండి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత? ఏముంది, నారా లోకేష్ గారు నిన్న మొన్న నుంచి నడుస్తూ ఉన్నారు మా నియోజకవర్గంలో. ఎక్కడికెక్కడ రోడ్లు చెత్త రోడ్లు, అలాగే ప్రజల ఆదరణ మీరు గమనించండి. వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీ అభిమానులు కూడా వచ్చి ఈయనకి నిరాజనాలు పలుకుతున్నారు. ఈరోజు ఎంప్లాయీస్ లెక్క చేయకుండా, ఇదివరకు ఎంప్లాయీస్ నారా లోకేష్ గారితో మాట్లాడితే అరెస్టులు, ఇప్పుడు లెక్క చేయట్లే. ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తే ఎంప్లాయీస్ ఎక్కువ వచ్చారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. భవిష్యత్తులో మీరే తీర్చాలి, మా సమస్యలను మీరే తీర్చాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఫుల్ సక్సెస్ మా నియోజకవర్గంలో ఎక్సలెంట్గా జరిగింది. భవిష్యత్తులో ఆయన 4000 కిలోమీటర్లు ఈజీగా కంప్లీట్ చేస్తారు. భవిష్యత్తులో ఈ తెలుగుదేశం రావడం ఖాయం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి 175 స్థానాలు? 175కి 170 వచ్చిన ఆశ్చర్యం లేదు, అందులో ఎటువంటి సందేహం లేదని నేను భావిస్తున్నాను. అంత ప్రజాస్పందన మేము కళ్ళారా చూస్తున్నాం.